ఓకే హ్యాండ్కి ఈ వీడియోలో మన జాన్ గురించి మాట్లాడదాం వీడియో చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది లాస్ట్ వరకు వీడియోని కంపల్సరీ చూడండి మీలో చాలా మంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సో మీరు కంపల్సరీ వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో ఇంకొంతమందికి రికమెండ్ అవుతుంది అందుకనే వీడియోని కంపల్సరీ లైక్ చేయండి సో జాన్ ఈరోజు ఈ రోజు బ్యాంకు ప్రీమియం లైవ్ వన్ రిటర్న్ చేసినారు అండ్ జాన్సిహా అనౌన్స్మెంట్ చేసినారు రిటైర్మెంట్ గురించే మరి నిజంగానే జాన్సా ట్వంటీ ట్వంటీ ఫైవ్లో లో రిటైర్మెంట్ తీసుకుంటారా సో జాన్సిన క్లియర్ గా చెప్పినారు ప్రెస్ కాన్ఫరెన్స్ లో జాన్సిన నిజంగానే రిటైర్మెంట్ తీసుకుంటారంట ట్వంటీ ట్వంటీ ఫైవ్ రస్ ఫార్టీ వన్లో లో కాకపోతే గుడ్ న్యూస్ ఏంటి అంటే జాన్సిన రస్ ఫార్టీ వన్లో లో ఫైట్ చేసిన తర్వాత కూడా వస్తారంట మళ్ళీ డబ్ల్యూడబ్లో వస్తారంట ఒక ముప్పై నలభై డబ్ల్యూడబ్ఈఈ లైవ్ ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేస్తారంట అంటే డైరెక్ట్గా మ్యాచెస్లో ఫైట్ చేస్తారని చెప్పలేదు అండ్ డబ్ల్యూడబ్లో వస్తారని అయితే క్లియర్గా చెప్పినారన్నమాట అండ్ ఇప్పుడు జాన్సిన రిటైర్మెంట్ తీసుకున్న సరే మళ్ళీ డబ్ల్యూడబ్ల్యూ కనిపిస్తారు సో ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అండ్ ఇప్పుడు రిటైర్మెంట్ తీసుకుంటే డబ్ల్యూబ్లో జాన్సిన రారనే చాలామంది అనుకుంటారు బట్ గుడ్ న్యూస్ ఏంటంటే జాన్సేనా రిటైర్మెంట్ తీసుకున్నా సరే మళ్ళీ వస్తారంట ట్వంటీ ట్వంటీ ఫైవ్ సంవత్సరం ఎండు దాకా ఎన్నుదాకా కంపల్సరిగా వస్తారని జాన్సనా క్లియర్గా చెప్పినారు అండ్ ఇంకొకటి ఏంటంటే జాన్సిన సెవెంటీన్ టైమ్ వరల్డ్ ఛాంపియన్ కావాలని చాలా మంది ఫ్యాన్స్ అయితే అనుకుంటున్నారు సో మేబీ ఇప్పుడు ఇది జరగచ్చు సో ఛాన్స్ అయితే ఉంది అండ్ జాన్సిన కూడా దీని గురించి మాట్లాడినారు జాన్సన్ మనసులో కూడా ఉన్నట్టుంది వరల్డ్ హెవెట్ ఛాంపియన్ అవడం సెవెంటీన్ టైమ్స్ వరల్డ్ ఛాంపియన్ అవ్వడం అండ్ ఇప్పుడు డబ్ల్యూబ్యూ తలుచుకుంటే అది జరగవచ్చు అండ్ ఫ్యాన్స్ ఎలాగో డిమాండ్ చేస్తారు కాబట్టి సో అది జరిగే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది అండ్ దీనిపైన ఇంకా ఏం అప్డేట్ వచ్చినా మీకు వెంటనే ఇన్ఫార్మ్ చేస్తాను సో ప్రజెంట్ అయితే జాన్సినా రిటైర్మెంట్ తీసుకుంటున్నారు ఇది మాత్రం కన్ఫర్మ్ అని చెప్పుకోవచ్చు బట్ అయినా సరే ట్వంటీ ట్వంటీ ఫైవ్ సంవత్సరం ఎండ్ దాకా జాన్సినా వసరంట టైం దొరికినప్పుడల్లా ఇది కొంచెం గుడ్ న్యూస్ అని చెప్పాలి సో మరి మీకేమనిపిస్తుంది జాన్సినా డ్రీమ్ అపోనెంట్ ఎవరు సో మనకి రేండియా మ్యాచ్లో తో మ్యాచ్ లో ఫైట్ చేస్తారని రూమర్స్ అయితే ఉన్నాయి రిటైర్మెంట్ మ్యాచ్ లో సో అది బ్రసల్ మీనియా ఫార్టీ వన్లో లో సో మరి మీరు ఈ మ్యాచ్ లో ఇంట్రెస్టెడ్ ఉన్నారా లేదంటే జాన్సన్ వేరే సూపర్ స్టార్ తో ఫైట్ చేస్తే బాగుంటుందా ఆ సూపర్ స్టార్ నేమ్ ఏంటిదో మీరు కంపల్సరీ కామెంట్ లో చెప్పండి అండ్ నెక్స్ట్ మాట్లాడదాం సీఎం పంక్ గురించి సో మన సీఎం పంక్ ఈ రోజు మనింద బ్యాంక్ ప్రీమియం లైవ్ లో వచ్చినారు మన డ్రూ మ్యాకెంటర్ ఆశలు అన్నిటిని సర్వనాశనం చేసినారని చెప్పాలి సో ఆల్మోస్ట్ విన్ అయ్యేటు డ్రూ మ్యాకెంటర్ బట్ సీఎం పంక్ వల్ల ఆ మనింద బ్యాంక్ బ్రీఫ్ కేసు విన్ అయ్యి ఏం యూజ్ లేకుండా పోయింది సో మొత్తం సర్వనాశనం చేసేసినారు మన సీఎం పంక్ అండ్ సీఎం పంక్ ఏజెలి గురించి మాట్లాడినారు సో ఏజెల్లీ మనకి మన ఇండియా బ్యాంక్ ప్రీమియం లైవ్ ఈవెంట్లో వస్తారని చాలా రూమర్స్ అయితే ఉండే బట్ ఏజెలి తన ఇంట్లోనే ఉందని మన సీఎం పంక్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పినారు అండ్ అంతేకాకుండా జాన్సినా గురించి కూడా మాట్లాడినారు సో మన సీఎం పంక్ ఏమన్నారు అంటే సో ఇప్పుడు జాన్సిన నిజంగానే రిటైర్మెంట్ తీసుకుంటే సో నేను జాన్సిన ఫైట్ చేయాలని అనుకుంటున్నానని సీఎం పంక్ చెప్పినారు అంటే క్లియర్గా చెప్తున్నారు సీఎం బ్యాంక్ జాన్సినాతో ఫైట్ చేయాలనుకుంటున్నారట సో మరి మీరు ఈ మ్యాచ్లో ఇంట్రెస్టెడ్ ఉన్నారా లేదా మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి సో సీఎం బంక్ అయితే అనుకుంటున్నారట జాన్సినాతో ఫైట్ చేయాలని సో మరి మీరేమంటారో మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన ఇండియా బ్యాంకు ప్రీమియం లైవ్ ఈవెంట్ గురించి సో మనకి ప్రతి ప్రీమియం లైవ్ ఈవెంట్ యొక్క టికెట్స్ అన్నీ సోల్డ్ అవుట్ అయిపోతాయి బట్ ఈసారి మన ఇండియా బ్యాంకు ప్రీమియం లైవ్ ఈవెంట్ యొక్క టికెట్స్ అన్నీ సోల్డ్ అవుట్ కాలేదు ఇది నిజంగా కొంచెం షాకింగ్ అనిపించవచ్చు బట్ నిజానికి సోల్డ్ అవుట్ అయితే కాలేదు అన్ని టికెట్స్ కొన్ని టికెట్స్ అయితే ఇంకా మిగిలి ఉన్నాయి సో మరి దీనికి రీజన్ ఏమై ఉంటుంది మ్యాచెసా లేదంటే సర్ప్రైజ్ రిటర్న్సా సో అనుకున్నంత రేంజ్ లో మన ఇం బ్యాంకు ప్రీమియం లైవ్ ఈవెంట్ ని బుక్ చేయలేదా సో మరి దీనికి కారణం ఏమై ఉంటుందో మీరు కంపల్సరీ కామెంట్ లో చెప్పండి అండ్ మన రిప్లేస్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఏ సూపర్ స్టార్ కూడా మన బ్యాంక్ బ్యాంకు ప్రీమియం లైవ్ ఈవెంట్ లో ఇంజురీ కాలేదని క్లియర్ గా చెప్పినారు సో ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు సో మనకి దాదాపుగా ప్రీమియం లైవ్ ఈవెంట్స్ లో ఏదో ఒక సూపర్ స్టార్కి ఇంజూర్ అనేది జరుగుతుంది కాకపోతే ఈసారి మాత్రం ఇంజూర్ అనేది ఎక్కువగా జరగలేవు అండ్ ఆల్మోస్ట్ ఇంజురీస్ ఎక్కువగా జరగలేవు అని ట్రిప్లై చేయితే చెప్పినారనమాట అండ్ నెక్స్ట్ మాట్లాడదాం బ్యాడ్ బ్లడ్ ప్రీమియం లైవ్ ఈవెంట్ గురించి సో నిన్న ఈ ప్రీమియం లైవ్ ఈవెంట్ ని డబ్బుడబ్యూ గా అనౌన్స్ చేసింది అక్టోబర్ ఫిఫ్త్న నా ఈ ప్రీమియం లైవ్ ఈవెంట్ చూడడానికి దొరుకుతుంది అండ్ మన ఇండియా టైం టేబుల్ ప్రకారం అయితే మేబీ ఈ ప్రీమియం లైవ్ ఎవంటు సిక్స్ రోజున చూడడానికి దొరకచ్చు సో అక్టోబర్ మంత్లో ఉంది ఈ ప్రీమియం లైవ్ ఎవెంటు అండ్ ఆల్రెడీ నేను నిన్ననే ఇన్స్టాలో మెన్షన్ చేసినాను మీరు ఒకసారి వెళ్ళి చూడండి అండ్ నెక్స్ట్ మాట్లాడదాం జిమ్మి ఊసో గురించి సో చాలా మంది జిమ్మి ఊసో మన ఇంకా బ్యాంక్లో వస్తారని అనుకున్నాం బట్ జిమ్మి ఊసో రాలేదు సో మరి ప్రజెంట్ జిమ్ ఊసో ఎక్కడ ఉన్నారు సో జిమ్ ఊసో తన ఇంట్లోనే ఉన్నారంట మనకు ఒక అప్డేట్ అయితే వచ్చింది సో మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి మన జిమ్ హౌస్ ఫోటోని సో ఇది జిమ్ హౌస్ రీసెంట్ ఫోటో అన్నమాట సో ప్రజెంట్ జిమ్ హౌస్ ఇంట్లో ఉన్నారు సో తొందరలోనే రిటర్న్ చేస్తారు సో మనకి నెక్స్ట్ స్మాక్డౌన్ కోసం అఫీషియల్గా గా అడ్వర్టైజ్ ఉన్నట్టుగా డెబిడబి అయితే చూపించింది సో మరి నెక్స్ట్ స్మాక్డౌన్లో వస్తారా అనేది చూడాలి సో ఇంకా క్లారిటీ అయితే రాలేదు మనకి సో స్టిల్ అడ్వర్టైజ్ అయితే ఉన్నారు నెక్స్ట్ స్మాక్ డౌన్ కోసం ఏ టైంలోనైనా డెబిడబీ తీసేయచ్చు సో చూద్దాం మరి వస్తారా రారా అనేది ఇంకా క్లారిటీ అయితే లేదన్నమాట సో ఈ ఒక్క రిటర్న్ మన డబీ డబీ మనింద బ్యాంక్ ప్రీమియం లైవ్ ఈవెంట్లో చేపిస్తే ఇంకా వేరే లెవెల్లో ఉండేది ప్రీమియం లైవ్ ఈవెంటు అంటే ఈ మనింద బ్యాంక్ ప్రీమియం లైవ్ ఈవెంటు ఇంకా వేరే లెవెల్లో ఉండేది సో చాలా మంది ఫ్యాన్స్ దీనికే డిసప్పాయింట్మెంట్ అయినారు అండ్ ఇంకొకటి రూ మ్యాకెటర్ క్యాష్ ఇన్ సో దీని వల్లనే మనిందర్ బ్యాంకు ప్రీమియం లైవ్ ఈవెంటు చాలా అయితే నచ్చలేదు సో మరి చూద్దాం జిమ్స్ ఎప్పుడు అనేది ఇంకా క్లారిటీ అయితే లేదు సో వీడియో నచ్చితే వీడియోని కంపల్సరీ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి